హలో వెల్కమ్ టు సాక్షి టీవీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం దేవర ఈ సినిమాతో అతిలోక సుందరి శ్రీదేవి తనయ తెలుగు తెరకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే ఈ సినిమా తర్వాత సౌత్ లో ఆమె రెండు సినిమాలకు సైన్ చేసినట్లుగా తండ్రి బోని కపూర్ ప్రకటించగా ఆయన ప్రకటనను తాజాగా జాన్వి తోసిపొచ్చింది తనని సంప్రదించకుండానే తన తండ్రి ఆ ప్రకటనను చేశారని చెబుతూ ఆర్సీ సిక్స్టీన్ పై ట్విస్ట్ ఇచ్చింది ఈ సినిమా విడుదలవ్వకుండానే జాన్వి కపూర్ సౌత్ లో బిజీ తారగా మారిపోతుందంటూ ఈ మధ్య వార్తలు వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం ఆమెకు సౌత్ నుంచి పలు అవకాశాలు తలుపు తడుతున్నట్లుగా టాక్ ముఖ్యంగా తమిళ స్టార్ హీరో సూర్య సినిమాలో ఆమెకు అవకాశం వచ్చిందని అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న ఆర్సి సిక్స్టీన్ లోను జాన్వి కపూరే హీరోయిన్ అనేలా వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో జాన్వీ తండ్రి బోని కపూర్ కూడా ఈ వార్తలు నిజమే అనేలా చెప్పుకొచ్చారు కానీ జాన్వి కపూర్ తన తాజా ఇంటర్వ్యూలో మాత్రం ఓట్ వస్ట్ ఇచ్చింది అదేంటంటే ముందుగా బోని కపూర్ విషయానికి వస్తే నా కుమార్తె జాన్వికి సౌత్ లో అవకాశాలు బాగా వస్తున్నాయి నా భార్య శ్రీదేవి కూడా అన్ని ఇండస్ట్రీలో నటించి మంచి పేరు తెచ్చుకుంది ఇప్పుడు ఆమె బాటలోనే జాన్వి కూడా పయనిస్తోంది ప్రస్తుతం ఆమె తారక్ సరసన దేవరా సినిమాలో నటిస్తోంది ఆ సినిమా సెట్స్ పై ఉండగానే సౌత్లో సూర్య సరసన ఓ సినిమా రామ్ చరణ్ సరసన మరో సినిమాకు సైన్ చేసిందని బోని కపూర్ రీసెంట్గా ప్రకటించారు అయితే తన అనుమతి లేకుండా తనతో సంప్రదించకుండా తన తండ్రి ఏవేవో సినిమాలు ప్రకటించేశారంటూ జాన్వి ఇలా చెప్పుకొచ్చింది రీసెంట్గా మా నాన్న నన్ను సంప్రదించకుండానే నా తదుపరి సినిమాలు ఇవేనంటూ ఓ ప్రకటన చేశారు ఆయన చెప్పిన సినిమాల గురించి నేనేం చెప్పలేను కానీ ప్రస్తుతం నేను మాత్రం దేవరా మిస్టర్ అండ్ మిసెస్ మహి ఊలజ్ సినిమాలకు మాత్రమే వర్క్ చేస్తున్నాను అని సెలవిచ్చింది ఆమె నుండి ఈ ప్రకటన వచ్చిన అనంతరం సూర్య రామ్ చరణ్ల సినిమాలో ఆమె నటించడం లేదా లేదంటే ఇంకా ఓకే కాలేదా ఎందుకు ఆ జాన్వి రియాక్ట్ అయింది అని అటు అభిమానులు ఇటు సినీ విశ్లేషకులు ఆందోళనలు పడ్డారు